గౌరవనీయులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ కేశవరావు గారు శాసనసభ మాజీ స్పీకర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ సురేష్ రెడ్డి గారు యువ నాయకులు నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రులు ప్రశాంత్ రెడ్డి గారు సభా వేదికను అలంకరించిన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చిరంజీవి కవిత గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు స్థానిక మేయర్ గారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు రాష్ట్ర స్థాయి టిఆర్ఎస్ పార్టీ నాయకులు వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. నిజామాబాద్ జిల్లా 2001 లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు జిల్లా పరిషత్తును స్వతంత్రంగా టిఆర్ఎస్ పార్టీనే గెలిపించి గులాబీ జెండా ఎగరేసి దేశం మొత్తంలో నిజామాబాద్ జిల్లా ఈ గడ్డ తెలంగాణ వెంట ఉన్నదని తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా ఈ నిజామాబాద్ జిల్లా. 9 జిల్లా పరిషత్తులకు పోటీ చేస్తే డైరెక్ట్ మెజారిటీతోని టిఆర్ఎస్ ని గెలిపించి ఉద్యమానికి ఆక్సిజన్ అందించినటువంటి జిల్లా. జిల్లా చాలా గొప్పగా ఉండేది గతంలో. 100 సంవత్సరాల క్రితమే నిజాం రాజుల కాలంలో నిర్మించబడ్డ నిజాం సాగర్ తోని చాలా ధనిక జిల్లాగా సస్యశ్యామల జిల్లాగా మొత్తం రాష్ట్రంలోనే నిజామాబాద్కు ఒక పేరు ప్రతిష్ట ప్రఖ్యాతి ఉండే. సమైక్య పాలకుల పుణ్యమాని నిజాం సాగర్ ఎండిపోయే పరిస్థితి. ఎస్ఆర్ఎస్పి కడితే 4 సంవత్సరాలకు ఒకసారి నిండనటువంటి పరిస్థితి, మొత్తం నీళ్లు ఏమి లేకుండా ఎండిపోయినటువంటి పరిస్థితి, వ్యవసాయం దిగజారిపోయి నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది వేలాది మంది యువకులు గల్ఫ్ బాట పట్టేటువంటి దుస్థితి నెలకొన్న పరిస్థితి. ఇదే జిల్లాలో ఈ జిల్లాకు ఆనుకున్నటువంటి ఎస్ఆర్ఎస్పి కట్ట మీద 1996లో నేను మామూలు ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఆదిలాబాద్ ఇప్పుడున్న జడ్పీ చైర్పర్సన్ గారు శ్రీమతి శోభ గారి భర్త సత్యనారాయణ గారు ఇంకా కొంతమంది నాయకులతోని శ్రీరామ్ సాగర్ కట్ట మీద ఒక సాయంత్రం కూర్చొని ఉన్నాం 1996లో. ఆ రోజు ఆ కట్ట మీద తిరిగి ఇది తెలంగాణ ప్రాజెక్ట్ కాబట్టి శివాలయం లాగా ఉన్నది, దీని మెయింటెనెన్స్ సరిగా లేదు అని చెప్పి నేను బాధపడడం జరిగింది. సత్యనారాయణ గారు మిగతా మిత్రులందరూ అడిగినారు, ఏం సార్ మీరు అట్లన్నారని. ఒక గంట సేపు తెలంగాణ బాధల గురించి తెలంగాణ కష్టాల గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాంతో మరి ఎట్లా సార్ తెలంగాణ అంటే డెఫినెట్ గా మళ్ళా తెలంగాణ ఉద్యమం వస్తుంది, వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ రాష్ట్రం అవుతుంది, ఆరోగ్యం బాగుంటే బతికుంటే నేనే ఆ ఉద్యమాన్ని చేపడతాను కూడా. ఆ రోజు 96లో ఇదే జిల్లాలో శ్రీరామ్ సాగర్ కట్ట మీద నేను చెప్పడం జరిగింది. ఆ తదనంతరం 2000 2001లో గులాబీ జెండా ఎగరడం, నేనే ఉద్యమానికి సారథ్యం వహించడం, అవన్నీ కూడా మీకు తెలుసు. పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములే. చివరికి మనం 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం తెచ్చుకున్నాం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నాయి, ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. కొంత అన్నానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాం, సంక్షేమ కార్యక్రమాలతో పేదలను ఆదుకుంటా ఉన్నాం,
పెన్షన్ బాగా పెంచుకున్నాం, ఇంకా కూడా ముందుకు పెంచుకునే అవసరం కూడా ఉంది. రైతాంగానికి వ్యవసాయానికి పెట్టుబడులు ఇస్తా ఉన్నాం, వాళ్ళకి గిట్టుబాటు ధరలు రావాల్సిన అవసరం ఉంది. అవి కూడా రావడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే ఆహార శుద్ధి ఫ్యాక్టరీలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి ఎక్కడ ఉత్పత్తిని అక్కడనే ఏ జిల్లాకు ఆ జిల్లాలనే కొనేసి రైతాంగానికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తా అని చెప్పి కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. నిజామాబాద్లో దేశ రాజకీయాలకు పోయే ముందు మీ చిన్న చిన్న సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో ఉండే ఎర్రజొన్న రైతులకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎర్రజొన్న రైతులు మాకు కొంత ధర రావడం లేదని బాధపడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. తప్పకుండా మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా గతంలో కూడా మీరు మర్చిపోవద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరింగ్ వరకు తీసుకెళ్లి 10.5 కోట్ల బకాయిలు పెడితే వాగ్దానం చేసి ఆ డబ్బు చెల్లించిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానిదే. ఇప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ సభ కాబట్టి నేను ఏం అనౌన్స్ చేసినా ఒక బదనా మన మీద పడుతుంది, కానీ తప్పకుండా స్థానిక మంత్రి గారితో నాయకులతో మాట్లాడి ఏ విధంగా అయితే ఎర్రజొన్న రైతులకు లాభం అవుతుందో ఆ లాభం చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక 20 రోజులకు బాగవుతాం ఇది. ఏప్రిల్ 9 నాడు ప్రచారం బంద్ అవుతుంది, ఆ తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఉచ్చకాయిస్తున్నారో, మీతో ఎవరైతే కొన్ని ధర్నాలు చేయించాలి, కొన్ని పిచ్చి కార్యక్రమాలు చేయించాలని ప్రయత్నం చేస్తున్నారో, ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఉండరు. మళ్ళీ ఉండేది ఇదే ప్రశాంత్ రెడ్డి గారు, ఇదే జీవన్ రెడ్డి గారు, ఇదే పార్లమెంట్ సభ్యులు, వీళ్ళే ఉంటారు తప్ప వేరే ఎవరు ఉండరు. మంది మాటలు నమ్మి ఆగం కావద్దని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. జిల్లాలో కొన్ని వీళ్ళు ఎవరైనా పోయేటోళ్ళు మనవలేనా, వీళ్ళు ఎన్ని రోజులు కట్టి వాళ్ళని ఏ కూసారు అదే బాబు జాతరలాగా చేస్తానా సార్ ప్రశాంత్ రెడ్డి వాళ్ళని జోలినాడికి ఈరోజు కొన్ని కొత్త మండలాలు కావాలని చెప్పి జిల్లాలో డిమాండ్లు ఉన్నాయి. 6-3 నియోజకవర్గంలో ఆలూరు కావచ్చు, డొంకేశ్వర్ కావచ్చు, బోధన్ నియోజకవర్గంలో సాలూర కావచ్చు, జగిత్యాలలో ఒడ్డలింగాపూర్ కావచ్చు, కొన్ని మండలాలు కావాలని డిమాండ్ ఉంది. తప్పకుండా వాటి పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఎవరికైతే రైతులై ఫారెస్ట్ భూముల సమస్య ఉందో, మీరందరూ కూడా చూసినారు మొన్న అసెంబ్లీలో ఒక నిజామాబాద్ జిల్లాలో లేదా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, దానికి శాశ్వత పరిష్కారం కూడా అన్ని జిల్లాలకు చీఫ్ సెక్రటరీతో సహా మొత్తం రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని తీసుకొని వచ్చి నేనే స్వయంగా ప్రతి జిల్లాలో 2-3 రోజులుండి ఈ అడవి భూముల యొక్క సమస్య కూడా పరిష్కారం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం, సంచార జాతులైన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటివరకు సరైన న్యాయం జరగలే. బ్యాంక్ టైప్ పెట్టి రుణాలు అడిగితే వాళ్ళకి రుణాలు రాలే. గంగిరెద్దుల వాళ్ళు కావచ్చు, పూసవేర్ల వాళ్ళు కావచ్చు, ఒడ్డెర వాళ్ళు కావచ్చు, దాదాపు చాలా మంది 120 కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం కావాలని, బ్యాంక్ సంబంధం లేకుండా రుణాలు రావాలని చెప్పి 1000 కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినాం. దాని ద్వారా ఒడ్డెర సోదరులకు కూడా తప్పకుండా ఆ స్కీమ్ వర్తింపజేస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికల్లో చాలా వాదాలు జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న కరీంనగర్లో మాట్లాడినా, మీరు విన్నారు, అందరు వినకపోయినా మీలో చాలామంది విన్నారు. నేనేమైనా తప్పు మాట్లాడినా, ఎవరైనా తిట్టినా, దేశంలో ఏం జరుగుతుందో చెప్పినా, దేశంలో ఏం జరగానో చెప్పినా, దాంతో కొందరు పీఠాలు కదిలిపోతున్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళవి. ఒకటే మాట నేను మీకు మనవి చేస్తా, దయచేసి ఎక్కువ నేను చెప్పదలుచుకోలే. అన్నం ఉడికిందా లేదా అంటే మొత్తం అన్నం బిస్కం. ఒకక్కడ మా అన్నలు వచ్చిండ్రు ధర్మాబాద్ తాలూకా, 40 గ్రామాల సర్పంచులు వచ్చిండ్రు మహారాష్ట్ర రాష్ట్రం నుంచి. నిజామాబాద్ మన రూరల్ ఎమ్మెల్యే గారు
గోవర్ధన్ గారు ఫోన్ చేసి వాళ్ళు ఉత్తమన్నారంటే రమ్మని చెప్పండి అని చెప్పిన నేను. వాళ్ళు ఏం చేసినారు, మేము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. తెలంగాణ నిన్నగాక మొన్న పుట్టిన రాష్ట్రం, మనం బక్కపేదలు ఉన్నాం, మహారాష్ట్ర ఎప్పుడో ఉన్న రాష్ట్రం. వాళ్ళ దగ్గర జరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఈ రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి, ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టి మేము ఈ మహారాష్ట్రలో ఉండం, మమ్మల్ని తెలంగాణలో కలుపుండ్రి అని చెప్పి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు దీన్ని బట్టి దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిజం మాట ఇది, దేశంలో ఎవ్వరు ఎన్నడు చేయని మంచి పనులు పేద వర్గాల ప్రజలు, ఎలక్షన్ రాగానే ఉపన్యాసాలు, బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలు, బక్కోళ్ళు సాయం చేస్తామే చేస్తామని 73 ఏళ్ళ మైకులు వలిగిపోవటం. ఇదే జిల్లాలో మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సాక్ష్యం, మీ అందరి అనుభవంలో ఉన్న విషయం, మీకు బాగా తెలిసిన విషయం, ఈ దేశంలో 16 రాష్ట్రాలలో 52,32,000 మంది బీడీలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. 52 లక్షల మంది ఉన్నారు. దాంట్లో 4.5 లక్షల మంది మన తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రభుత్వాలు ఉండే, చాలా పార్టీలు పరిపాలన చేసినాయి. ఈ బీడీ కార్మికుల గతి, వాళ్ళ బాధ ఎవ్వరు కూడా పట్టించుకోలే. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఫెయిల్ అయినాయి అని ఏమన్నా చెప్పిన కరీంనగర్లో. ఈరోజు నేను అడుగుతా ఉన్న రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మధ్యప్రదేశ్ లో చాలా పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు ఉన్నారు, ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో బీడీ కార్మికులు ఉన్నారు, ఇలా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో బీడీ కార్మికులు ఉన్నారు, మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో కూడా బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా మనం ఇచ్చే 1,000 రూపాయల పెన్షన్ ఆ బీడీ కార్మికులకు ఇవ్వడం లేదు. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలని చెప్తున్నా. మన రాష్ట్రంలో బీడీ కార్మికుల బాధలు ఎట్లున్నాయో, వాళ్ళు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నారో, మిగిలిన 16 రాష్ట్రాలు కూడా అవే బాధలు ఉన్నాయి. బీజేపీ పాలించే రాష్ట్రాలలో ఇయ్యరు, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాలలో ఇస్తలేరు. ఇండియాలో బీడీ కార్మికులకు ఇయ్యాలని దాకా 1,000 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకునే ఒకటే ఒక పార్టీ, ఒకటే ఒక ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. 1,000 రూపాయలు ఇప్పటిదాకా ఉంది, మొన్ననే బడ్జెట్ లో పాస్ చేసినాం, 2,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. రాబోయే నెల నుంచి బీడీ చెల్లెళ్లకు 2,000 రూపాయల పెన్షన్ వస్తుందని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ డేటు 2014 వరకు ఉండే, దాన్ని కూడా రద్దు చేసినాం. లేటెస్ట్ ఈరోజు వరకు కూడా ఆ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది, పరిగణించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక దీనికోసమే దేశంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్ప 73 ఏళ్ళు చూసినాం, బీడీల కోసం పట్టించుకోరు, రైతుల కోసం పట్టించుకోరు, మంచినీళ్ళు గతి లేవు, సాగునీళ్ళు గతి లేవు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు, ఏమి జరగదు, నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా పని జరగదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. నన్ను ఎవడన్నా చంపుతానని భయపడతా. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ కట్ ఆఫ్ డేటు 2014 వరకు ఉండే, దాన్ని కూడా రద్దు చేసినాం. లేటెస్ట్ ఈరోజు వరకు కూడా ఆ పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది, పరిగణించడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇక దీనికోసమే దేశంలో కాంగ్రెస్ లేని, బీజేపీ లేని ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. తప్ప 73 ఏళ్ళు చూసినాం, బీడీల కోసం పట్టించుకోరు, రైతుల కోసం పట్టించుకోరు, మంచినీళ్ళు గతి లేవు, సాగునీళ్ళు గతి లేవు, ఉన్న కరెంటు వాడుకునే తెలివి లేదు,
ఏది జరగదు. నక్సలైట్ ఉద్యమాలు వచ్చినాయి, అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి, కానీ డ్రామాలు చేస్తారు తప్ప నిజంగా పని జరగదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. నన్ను ఎవడైనా సంపుతానని భయపడే అవసరం లేదు. వట్టియే గప్కాలు కొట్టి మాట్లాడి లొల్లివెట్టి అదేంటి, దాని పేరేంది, అది సోషల్ మీడియా. ఈ బీజేపీలో ఒక 10-20 గ్రూపులు మోవి చేశారు దానిలో. మొన్న కరీంనగర్లో నేను మాట్లాడిన కానిచ్చి నన్ను తిట్టించిట కూడా తిరుగుతాండగా, నేను తప్పు మాట్లాడినట ఉన్నది మాట్లాడితే వాస్తవం చెప్తే తప్ప అవద్దమా? నేను చెప్తున్న మాట నిజంగా ఇవ్వాలండి. ఇలా మీరు వింటున్నారు, ఇద్దరు ఉపన్యాసాలు వింటున్నారు, రాహుల్ గాంధీ గారు ఉపన్యాసాలు వింటున్నారు, ప్రధానమంత్రి మోడీ గారు ఉపన్యాసాలు కూడా వింటున్నారు. వాళ్ళు ఎంత లొల్లి పెడుతున్నారండి, మైకులు వలిగిపోతున్నాయి. ఇక ఎవరి మీద పెడతాను లొల్లి వాళ్ళు? 65 ఏండ్లు ఈ దేశాన్ని పాలించిన వాళ్ళు ఎవరు? 70-73 ఏండ్లలో 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవద్దమా? 11 ఏండ్లు బీజేపీ పరిపాలించింది నిజం కాదా? ఈ 65 ఏండ్లు మీరు చాలా 6 చందమామలు 7 సూర్యులు పెడితే దేశం వెలిగిపోతుండే కదా? ఎందుకు పెట్టలేకపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు పెట్టలేకపోయిందని అడిగితే ఇతరులను నిందిస్తారా, తిడతారా, దాడి చేస్తారా, పిచ్చి పిచ్చి కూతలు కూస్తారా? నేను చెప్పింది ఏది అబద్ధం, ఏదైనా అబద్ధం ఉన్నదా? 65 ఏండ్లు వీళ్ళు పరిపాలిస్తే మధ్యలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, విపి సింగ్, చంద్రశేఖర్ గుజరాల్, దేవేగౌడ ఇట్లాంటి వాళ్ళు ఒక 6-7 ఏండ్లు ఉన్నారు. వాళ్ళని ఉండరు, వాళ్ళని దించేసిండ్రు ఈ 2 పార్టీలే. ఇవాళ ఈ దేశంలో ఈ 2 పార్టీలతో కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నేను చెప్తా మీకు ఇంకా విషయాలు చాలా చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు కూడా ఓపికతో వినాలి. నిజామాబాద్ జిల్లా చాలా చైతన్యం ఉన్న జిల్లా, ఒక్క మీ జిల్లాకే కాదు, ఈ చర్చ పెట్టాలి, చర్చ జరగాలి. ఖచ్చితంగా ఇండియాలో ఒక కొత్త ఆలోచన పుట్టాలి. ఆనాడు మీ అందరికి గుర్తున్నది, మొట్టమొదటి సభ నేను నిజామాబాద్ కొత్త మనం ఖలీల్వాడలో చేసుకున్నాం. నేను తెలంగాణ తెస్తా అని చెప్పిన చాలా మంది ఎక్కిరిచ్చిండ్రు. ఏ వీంతోనే బక్క పేదోడు అన్నారు, ఉంటాది ఈ పార్టీ మగర పుట్టింది పుబ్బల పోతుంది అన్నారు. ఎన్నో అవమానాలు చేసినారు, కానీ గట్టి పట్టుబడితే, మడమ తిప్పకుండా కొట్లాడితే ఇలా రాలే తెలంగాణ. ఇలా కరెంటు మంచి గాలే, అంతకుముందు 30 ఏండ్లు కోసపడ్డాం, చాలా చాలా మేధావులు మాట్లాడిండు. 24 గంటలు రైతుల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో అయ్యాల తెలంగాణ. తెలంగాణ తెచ్చుకున్నడే కాదు, ఈ విధంగా చేసుకున్నాం. ఎందుకంటే రైతులకు బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి. రైతులు రాజులు కావాలి, వాటికి డైలాగులు కొడితే కారు. అందుకే ఎవడు ఏం చెప్పినా వినకుండా రైతుల హక్కులు రైతులకే ఉంచి, పాస్బుక్ల అనుభవదారు కాలం తీసేసి భూమి మీద ఖచ్చితంగా రైతుకే హక్కే ఉంచి, 4,000 ఎకరానికి పంట పెట్టుబడి 5,000 చేసి నీళ్లు తీసుకొని వస్తా ఉన్నాం. పెట్టుబడి రావాలి, ఫ్రీ కరెంట్ రావాలి, గిట్టుబాటు ధరలు రావాలి. గిట్టుబాటు ధరల కోసం నాకు కొంత టైం కావాలి. మీ అందరు తెలుసు, రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసినాం, వాళ్ళ పని ఇంకా మొదలు కాలే. పంట కాలనీలు ఏర్పాటు చేయాలి, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది పండించి రోడ్ల మీద దునుకులాడతామంటే కాదు, డిమాండ్ ఉండే పంటలే పండియాలి. గవర్నమెంట్లో కానీ మన వ్యవసాయ యూనివర్సిటీ కానీ ఇప్పుడు అదే చర్చలు జరుగుతూ ఉన్నాయి. జూన్ తర్వాత ఈ ఎలక్షన్ల బొబ్బు అయిపోతే ఆ పని ముందరేసుకుంటాం. నేను కూడా మీ అందరితో మాట్లాడుతున్న టీవీల ద్వారా కావచ్చు, ప్రత్యక్షంగా జిల్లాలకు వచ్చి కావచ్చు, రైతుల సమావేశాలు పెట్టి ఏ జిల్లా ఏ పంటలకు అనుకూలమో, ఏ పంట వేస్తే మంచి ధరలు వస్తాయో ఆ నిర్ణయాలు మనందరం కలిసి తీసుకుంటాం. అదే పద్ధతిలో పంటలు పండిస్తాం. పంటల కోసం సాగునీళ్లు కావాలి. నిజామాబాద్ జిల్లాకు
ఇలా మంత్రిగా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎంపీగా ఉన్న కవిత కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, డిమాండ్ చేసి కొట్లాడి కిందికి కాగేశ్వరం బాగానే ఉంది మరి మా శ్రీరామ్ సాగర్ సంగతి ఏందని చెప్పి ప్రత్యేకంగా 1,000 కోట్లు మంజూరు చేయించి ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ పథకం పెట్టించినారు. నీళ్ల కొట్లాట నీళ్ల పంచాయతీ అంతా ఈ 3-4 నెలలే అయిపోయింది. కాళేశ్వరం పని మొన్ననే పోయి చూసి వచ్చిన మీ జిల్లాకెళ్ళి మీరు కూడా చాలా మంది పోయొచ్చిన జూన్ కాకపోతే జూలై, జూలై కాకపోతే ఆగస్టు కాళేశ్వరం స్టార్ట్ అయిపోతా ఉంది. ఒక్కసారి దాన్ని స్విచ్ వచ్చినామంటే శ్రీరామ్ సాగర్ ఈ జన్మల కూడా ఎండిపోదు, అదే విధంగా నిజాం సాగర్ కూడా ఈ జన్మల ఎండిపోదు. బ్రహ్మాండంగా మనకు కావాల్సిన నీటి సదుపాయం ఉంటుంది, కడుపు నిండా నీళ్లు ఉంటాయి, కడుపు నిండా కరెంట్ ఉంటుంది, వ్యవసాయం పెట్టుబడి ఉంటుంది. ఒక 7-8 ఏళ్ళు అట్లా ఇచ్చుకుంటే రైతులు బాకీలు పోయి రైతుల జేబులో 1,00,000 రూపాయలు చిలకుండాలి రైతుల బ్యాంకులో. అట్లా జరిగితే అది బంగారు తెలంగాణ. దానికోసం మనం పోరాటం చేస్తున్నాం. గిట్టుబాటు ధరల విషయంలో దయచేసి తొందర పడబోకండి. ఒక 4-5 నెలలు దాటితే దాని యజ్ఞం మొదలవుతుంది. ప్రతి మండలానికి ప్రతి తాలూకాకు పసుపు సమస్య ఉంది జిల్లాలో. ఇలా హైదరాబాద్లో కానీ, సిద్దిపేట కానీ, నిజామాబాద్లో కానీ, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్నగర్లో కానీ పట్టణ ప్రాంత ప్రజలు పసుపు కొనుక్కోవాలంటే దానిలో కెమికల్ కలుపుతూ ఉన్నారు, కల్తీ కలుపుతూ ఉన్నారు, రంపం పొడి కలుపుతూ ఉన్నారు. దానికోసం మన మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎక్కడి పసుపు అక్కడనే కొని రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి దాన్ని ఇక్కడనే పసుపు తయారు చేసి తెలంగాణ బ్రాండ్ మీద మొత్తం భారతదేశానికి అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది జరగడానికి కొద్దిగానే టైం పడుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే మంది మాటలు పట్టుకొని ఆగం కావద్దని జొన్న రైతులకు కానీ పసుపు రైతులకు కానీ మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు వీళ్ళిద్దరి పరిపాలన చక్కదనం లేక దేశంలో రైతాంగం ఒక నిస్పృహలో ఉన్నది. దళితులు, గిరిజనులు మాకు జరగాల్సింది ఏదో జరగలేదనేటువంటి ఒక బాధ ఒక వెలితిలో ఉన్నారు. దేశంలో సగం, సగానికి సగం ఉన్న బీసీలు, ఈ 2 పార్టీలు ఎంత గొప్పయంటే మాట్లాడితే బీసీ అంటారు, మాట్లాడితే బలహీన వర్గాలు అంటారు. నేను స్వయంగా ఆయన ఒక ఆయన పాపం ఆర్ కృష్ణయ్య గారు అన్నాడు, బీసీల సమస్యల మీద పోరాటం చేస్తున్నాడు. ఆయనను స్వయంగా తోలుకొని నేను కేంద్ర మంత్రిగా ఉన్ననాడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర పోయి ఆయనకు నేను చెప్పినా, అయ్యా దేశంలో అన్ని రాష్ట్రాలలో బీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖలు ఉన్నాయి, మీరు కూడా కేంద్రంలో పెట్టండి అని బతిమాలితే వాళ్ళు పెట్టలే కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ ఆయనకు కూడా నేను స్వయంగా పోయి చెప్పినాను, ఇదే ఆర్ కృష్ణాబాబు కూడా చెప్పినాడు, ఈయన కూడా పెట్టలే. డైలాగులు కొడతారు, మాటలు మాట్లాడతారు తప్ప క్రియాశీలంగా పనిచేయరు. సగం, సగానికి సగం దేశ జనాభాలో ఉన్న బీసీల గురించి ఒక మంత్రిత్వ శాఖ పెట్టలే 73 ఏళ్లలో ఏం కారణం అని చెప్పి నేను ఇలా మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ఇది అడిగితే తిడతారా? ఇది అడిగితే దాడి చేస్తారా? ఇదే మీ నీచ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పేద ప్రజలందరూ కూడా మాకు జరగాల్సింది జరుగుతలేరని ఒక రకమైన వెలితిలో అసంతృప్తులు ఉన్నారు. ఎందుకున్నాయి ఈ పరిస్థితులు ఈ దేశంలో? మీ పరిపాలన చక్కదనం ఉంటే, మీరు బాగా చేసి ఉంటే, మీరు చేయలే, మీరు ఎంతసేపు ప్రజలు కేంద్ర బిందువుగా పనిచేయలే, కేంద్రీకృతం చేసినారు. బ్రిటిష్ కాలంలో ఇచ్చిన విధానాలు పెట్టుకొని రాష్ట్రాల హక్కులు కూడా హరించేసి మీరు చేయవలసిన పనులు చేయకుండా విదేశాంగ విధానం చక్కగా లేదు, దేశ ఆర్థిక విధానం చక్కగా లేదు, వ్యవసాయ విధానం చక్కగా లేదు. అవి చేయకుండా రాష్ట్రాలకు ఉన్న హక్కులు నరించి చిల్లర రాజకీయాల కోసం, మీ అధికారం కోసం పబ్బం గడుపుకున్నారు తప్ప ప్రజల కోసం చేయలేదని నేను మనవి చేస్తా ఉన్నా. ఒక్క పని మాత్రం పక్కా చేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఇక జవహర్ రోజ్గార్ యోజన, రాజీవ్ గాంధీ యోజన, మను యోజన, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ పేరు మీద స్కీములు వస్తాయి. వాళ్ళు బీజేపీ వచ్చిందనుకో, దీన్ దయాలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వీళ్ళ పేర్లు వస్తాయి. పేర్లు మారతాయి తప్ప ప్రజల తలరాతలు మారాయి, ప్రజలకు మంచి జరగదు. ఈ దేశంలో ఇదే జరుగుతూ ఉంది తప్ప ఇప్పటిదాకా వాస్తవంగా జరగాల్సింది జరగలే. ఉన్న అధికారాలన్నీ మధ్యలో కంకరెంట్ లిస్ట్ అని పెట్టి చాలా విషయాలు, విద్య కానీ, అడవులు కానీ, న్యాయ పరిపాలన కానీ అనేక అంశాలు రాష్ట్రం హక్కులుగా ఉండే 72వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటన్నిటిని తీసి కంకరెంట్ లిస్టులో పెట్టి కేంద్ర అధికారంలో పెట్టినారు.
ఎందుకోసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంత దరిద్రం కొట్టి పరిపాలనండి. ఎక్కడో నిజామాబాద్ జిల్లాలో ఏ నందిపేట మండలంలో మారుమూల గ్రామంలో ఓ కూలీ పని జరిగితే, నరేగా పని జరిగితే, ఉపాధి హామీ పని జరిగితే వాళ్ళ కూలీ డబ్బులు ఢిల్లీలో వేస్తారట టప్పకాన్ల. మరి ఇక్కడ సర్పంచ్ ఎందుకు, ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు, ఎమ్మెల్యే ఎందుకు, ఎంపీ ఎందుకు? ఇంత గొప్ప పరిపాలన మన దేశంలో ఉన్నది. అదేవిధంగా వనరులు లేవా ఉన్నాయి దేశంలో, దాన్ని వాడుకునే తెలివి కూడా లేదు. ఇలా కరెంటు దేశంలో 344 మెగావాట్ల కరెంటు ఉన్నది, సగం దేశం చీకట్లో ఉన్నది. 16 రాష్ట్రాలలో వ్యవసాయానికి 5 గంటలు 6 గంటలే కరెంటు ఇస్తారు. ఇంత దరిద్రం ఉన్నది అయినా కూడా ఉన్న కరెంటు కూడా వాడే తెలివి కూడా ఈ కాంగ్రెస్ బీజేపీలకు లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది అబద్ధమా? బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా. దేశంలో 344 మెగావాట్ల పవర్ ఉందా లేదా? ఉంటే ఎన్నడన్నా 180 లక్ష 80 వేల మెగావాట్ల వినియోగం దాటి కరెంటు వినియోగం అయిందా? అంటే ఉన్న కరెంటు కూడా వాడుకునే తెలివి లేదు. అంత దరిద్రం కొట్టు పవర్ పాలసీ ఈ దేశంలో ఉంటుంది. ఇది మారన్నా వద్దా? ఇట్లే ఉండన్నా మారన్నా? వ్యవసాయానికి నీళ్ళిచ్చే తెలివితేటలు కూడా లేవు. ఇది మారాలని మేము కోరుతా ఉన్నాం. ఫెడరల్ ఫ్రంట్ గవర్నమెంట్ వస్తే, నిజమైన ప్రజాప్రభుత్వం వస్తే, ప్రజలు కేంద్ర బిందువుగా పరిపాలన చేస్తే ఇవి పరిష్కరించేటువంటి సమస్యలే తప్ప ఇవి పరిష్కారం కాని సమస్యలు కావు. ఇప్పుడున్న విధానాలు సమూలంగా మార్పు జరగాలి. ఇంకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యపడతారు. సింగపూర్ అనే ఒక దేశం ఉంటుంది, మన హైదరాబాద్ సిటీలో సగం అంత ఉంటుంది. దాని జనాభానే 50 లక్షలు, మన హైదరాబాద్ జనాభా 1 కోటి, సింగపూర్ దేశం జనాభా కేవలం 50 లక్షలు మాత్రమే. ఆ దేశంలో, ఆ దేశానికి ఉన్నటువంటి సముద్ర తీరం కేవలం 193 కిలోమీటర్లు. 193 కిలోమీటర్లు ఉండేటువంటి సముద్ర తీరం ఉండే సింగపూర్లో సంవత్సరానికి 3 కోట్ల కంటైనర్లు వాళ్ళు షిప్మెంట్ చేస్తారు. మన భారతదేశానికి 7500 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నది. 7500 కిలోమీటర్లు. మనం ఎంత చేస్తాం? 80 లక్షల కంటైనర్లు చేస్తాం. 50 లక్షల జనాభా ఉండే, గింతంత ఉండే బుట్క దేశం 193 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంటే వాళ్ళు 3 కోట్ల కంటైనర్లు ఎగుమతులు దిగుమతులు చేస్తే 7500 కిలోమీటర్ల ఉన్న భారతదేశం ఇలా 80 లక్షల కంటైనర్లు మాత్రం అంటే ఏమన్నట్టు? సింగపూర్లో ఏమి లేదు, మన్ను కూడా వాడిని కాదు, బయట దేశం కలిసి కొనుక్కుంటాడు. సముద్రం గూడ్చి కొంత దేశం పెంచుకోవాలి భూమి అంటే వేరే దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద ఓడలలో మన్ను కూడా కొనుక్కుంటాడు. మంచినీళ్ళు కూడా లేవు ఆ దేశంలో. అట్లాంటి దేశం ఆ విధంగా ఉంటే మరి మనం ఎందుకు ఇట్లున్నాం? గ్రామాలలో, మీ ఊళ్ళలో కూడా అమెరికాకు పోయించిన పిల్లలు కానీ ఇతర దేశాలకు పోయించిన వాళ్ళు కానీ మీ కథలు చెప్తారు. జపాన్లో బుల్లెట్ ట్రైన్ ఉన్నదట, అమెరికాలో గిట్లున్నదట, చైనాలో గట్లున్నదట, లండన్లో గిట్లున్నదట. మరి మన దేశంలో దరిద్రం ఎందుకున్నది? వాళ్ళేమైనా బంగారం తింటారు, మనమేమైనా మన్ను తింటున్నామా? వానికి తెలివి ఉన్నది, మనకు లేదు. మనదంతా చిల్లర రాజకీయం ఉన్నది. తూకిస్తా మైకిస్తా తప్ప ప్రజల గురించి ఆలోచించే పని లేదు. న్యాయంగా ధర్మంగా పనిచేసే పద్ధతి లేదు. ఇటువంటి పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో చాలా అద్భుతమైనటువంటి మార్పు రావాలి. ఎవరో ఒక్కరు ఎక్కడో ఒకళ్ళ పొలికేక పెట్టాలి, గర్జించాలి, ముందుకు పోవాలి. పోతేనే ఈ దేశం దరిద్రం పోతుంది. మీకు ఒక విషయం చెప్తే మీరు నమ్మలేరు. దేశంలో రిజర్వ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, మహారత్న అని చెప్పే 11 అండర్టేకింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కావచ్చు, 25 లక్షల కోట్ల రూపాయలు ఐడీలుగా పడి మూలుగుతా ఉన్నాయి. అభివృద్ధి ఏందే భారతదేశం లాంటి దేశంలో 25 లక్షల కోట్ల రూపాయలు ఆ విధంగా బట్టిగా ఉండొచ్చునా? అది ధర్మమేనా? ఈ దేశం బాగుపడుతుందా? మందిం లేమా? వజ్రం తునకల్ లాంటి భారతీయులు 130 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి భారతదేశంలో ఉన్నది. కానీ ఈ దరిద్రం కొట్టు విధానాలతోని, చాలా చాలా దరిద్ర పద్ధతులతోని ఏ వనరులు లేని వాళ్ళు బాగుపడతా ఉంటే
మనం మాత్రం వెనకబడిపోయి ఉంటా ఉన్నాం. ఈ దుస్థితి మారాలి. దయచేసి ప్రజలందరూ ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. లారీలు నడతాయి జాతీయ రహదారుల మీద. వేరే దేశాలలో లారీల యొక్క స్పీడు 80 నుంచి 115 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది. మన దగ్గర 50 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది. వాళ్ళు 100 కిలోమీటర్లు ఉంటే మనం 50 సగం ఉంటాం. సరుకు రవాణా చేసేటువంటి లారీలు ఉంటాయి, మాల్ గాడీలు ఉంటాయి, రైళ్లు ఉంటాయి. బయటి దేశాలలో వాటి స్పీడు 80 కిలోమీటర్లు, మన దేశంలో కేవలం 24 కిలోమీటర్లు గంటకు పోయేది. ఈ దేశం బాగుపడుతుందా? ఎక్స్ప్రెస్ వేలున్నాయా? మంచి రోడ్లున్నాయా? మంచి పోర్ట్లున్నాయా? విమానయానం చక్కగున్నదా? విమానాల వేరే దేశాలు ఎంత తిరుగుతారు, మనం ఎంత తిరుగుతాం? ఏం దరిద్రం ఇది, ఎందుకు ఆలోచిస్తలేం? చైనా దేశం 1971-75 వరకు కూడా మనకంటే తక్కువ జీడిపిలో ఉండే. ఇలా మనతో 4 రెట్లయింది. చైనా అంటే ఎక్కడో లేదు, మనకు అంటుకొని ఉంటుంది, మనకు తలిగే ఉంటుంది. హిమాలయ పర్వతాలకు అవతల చైనా, ఇవతల మనమున్నాం. మరి ఎందుకు ఈ దరిద్రం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు బాగుపడతారు ఎట్లా, మనం ఇక్కడనే ఉంటాం ఎట్లా? దీనికి కారణం ఏంది? ఇలా దేశం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. కొత్త ఆర్థిక విధానం, న్యూ ఎకనామిక్ మోడల్ రావాలి, న్యూ అగ్రికల్చర్ పాలసీ రావాలి. రైతుల్లో పేదలలో అశాంతి పోవాలి. రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు రావాలి. రైతు బంధు, రైతు బీమా యావత్ భారతదేశంలో అమలు కావాలి. దేశాన్ని క్రాప్ కాలనీల కింద విభజన చేయాలి. ఆర్థిక సంస్కరణలు తీసుకొని రావాలి. దేశ ఆర్థిక పరపతి పెరగాలి. రాజ్యాంగంలో ప్రబలమైన మార్పులు రావాలి. న్యాయ పరిపాలనలో కూడా మార్పులు రావాలి. రాకపోతే లాభం లేదు. ఈ దేశం ఇట్నే కునారెళ్ళిపోతుంది తప్ప, ప్రజలు ఇట్లే నిరాశకు అవుతారు తప్ప, వాస్తవంగా ఈ దేశం బాగుపడదు. అందువల్ల ఈ దేశం బాగుపడాలంటే ఎక్కడెక్కడ మార్పులు అవసరమో ఆ మార్పులు కరాఖండిగా మనం చేసుకోవాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ కాదు, నెక్స్ట్ ప్రాక్టీసెస్ మాట్లాడాలి. రోజు ఉపన్యాసాలు అంటే బాధ కలుగుతుంది. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రి చోరే. నరేంద్ర మోదీ గారు మాట్లాడతారు, రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మాయి ఇద్దరు నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నారు, వాళ్ళు జమానత్ మీద బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నారు ఆయన చెప్తారు. వీళ్ళు దేశ నాయకులా? వీళ్ళ ప్రధానమంత్రులు కావాల్సింది. దయచేసి ప్రజలు ఆలోచించేయాలి. వీళ్ళు ఈ విధమైన పద్ధతులు పాపాలు విడువరు, మారరు. ఆ మార్పు ప్రజల నుంచే రావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కొన్ని విషయాలు గట్టిగా నిలదీస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక దిక్కు, బీజేపీ వాళ్ళు ఒక దిక్కు, నా మీద ఒంటి కాలుతో లేస్తా ఉన్నారు. దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయాలి. ఎవరు ఎటువంటి పద్ధతులనే ఆలోచన చేయాలి. కొత్తగా తెలంగాణ తెచ్చి టీఆర్ఎస్ దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమం రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు, ఏ విధంగా చేస్తున్నదో, ఏ విధంగా జరుగుతున్నదో మీ కళ్ళ ముందర ఉన్నది. ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉందో ధర్మాబాద్ నుంచి వచ్చిన సోదరులే మీ ముందర ఉన్నారు. ఈరోజు లక్ష్మణ్ అంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు, ఆయన నన్ను ఒక మాట అడిగింది, కేసీఆర్ నువ్వు కూడా హిందూ అంటున్నావు కదా, రామజన్మభూమి మీద నీ స్టాండ్ ఏంది అని అడిగింది. నేను ఒక మాట అడుగుతున్నా లక్ష్మణ్ గారు, మీది రాజకీయ పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, లేకపోతే మత ప్రచారం చేసే పార్టీ? ఆ స్టాండ్ ఫస్ట్ నువ్వు చెప్పు, నీ స్టాండ్ నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను చెప్తా. ఎందుకంటే రామ జన్మభూమి, రావణ జన్మభూమి, శ్రీకృష్ణ జన్మభూమి, కంస జన్మభూమి, దుర్యోధన జన్మభూమి, ఇక సత్యభామ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి, ఈ పంచాయతీలు రాజకీయ పార్టీలు చేయాలన్నా? ఏ జన్మభూమి ఎవరిదో, ఏది ఎక్కడ ఉన్నానో నిర్ణయించాలి. ఎవరు నిర్ణయించాలి? అగో శృంగేరి పీఠంలో జగద్గురు శంకరాచార్యుడు ఉన్నాడు, అగో చిన్నజీయరు స్వామి ఉన్నాడు, పీఠాధిపతులు ఉన్నారు, ధర్మ ప్రచారకర్తలు ఉన్నారు, మఠాలున్నాయి, మతాధిపతులు ఉన్నారు, వాళ్ళు చేయాలి. మన రాజకీయ నాయకుల పని కాదు. మనం ప్రజల సమస్యలు పరిష్కరించాలి. రైతులకు నీళ్లు తేవాలి, రైతులకు కరెంటు తేవాలి, ప్రజలకు బాధలు పోవాలి, నిరుద్యోగ సమస్య తీరాలి. ఇవి జరగాలి. కానీ జన్మభూమి జన్మభూములు మాట్లాడితే ప్రజల జాతకాలు మారాయి, ఎట్టి పరిస్థితులలో ఉండదు. మీరు ఎలా, ఇవన్నీ కాదు ఈ మాటలు, ఈ జన్మభూములు పనికి మాలిన సిద్ధాంతాలు చెప్పి పనికి మాలిన కథ మీరు చేస్తా ఉన్నారు. ఇదే విధంగా మీరు ఎలా
జన్మభూమి ఎవరిది అనే పంచాయతీలు టెంపుడు కాదు, రాజకీయ పార్టీల పని, ప్రధానమంత్రుల పని కాదు. అంత అత్యవసరం అనుకుంటే రెండు వర్గాలకు పంచాయతీ ఉంటే మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉన్నది, న్యాయస్థానాలున్నాయి, వాళ్ళు తేలిస్తారు. దాన్ని మనం జోక్యం చేసుకోవాల్సింది కాదు. ఇలా ప్రజల సమస్యలు కావాలి. మాట్లాడితే హిందూ హిందూ అని మాట్లాడతారు. ఇవాళ మేమంతా హిందువులం కాదా? పిల్లగాళ్ళు పుట్టి 21 దినం చేసుకుంటలేమా? పెరిగిన పోరగాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తలేమా? అయ్యగారిని పిలిచి సత్య తద్దినాలు పెట్టుకుంటలేమా? మనం గుళ్ళకు పోతలేమా? గుండు కొట్టించుకుంటలేమా? బీజేపీ చెప్తేనే పోతున్నాం మనం. ఎంత ఎంత గరీబ్ వాళ్ళైనా ప్రతి ఇంట్లో దేవుని ఫోటో అని ఉంటుంది. ఆఖరుకు చిన్న గుడినే ఉంటుంది, లేకపోతే ఒక క్యాలెండర్ వెంకటేశ్వర స్వామితో శివుందో శంకరుందో ఫోటో ఉంటుంది. రోజు పొద్దున్నైతే దండం పెడతాం. వీళ్ళు చెప్తేనే దండం పెడతామా? అంటే ఇతర మతాలను తిట్టేవాడే హిందూ అనే పద్ధతిలో మీరు చెప్తున్నారు. అట్లా చెప్పలే. హిందూ మతమా బోధన చేయలే. అందరినీ గౌరవించమని చెప్పింది హిందూ మతం, అందరినీ ప్రేమించమని చెప్పింది. మీదేమో రాజకీయ హిందుత్వ, మాది నిజమైన హిందుత్వ. మేము దేవుని నమ్మే హిందుత్వ, మాది ఆధ్యాత్మిక హిందుత్వ. మీరు డూప్లికేట్ హిందువులు లక్ష్మణ్ గారు. ఇంకా చాలా రోజులు మీ ఆటలు సాగాయి. ఇవాళ అన్ని వర్గాలు బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి. మన వేదాలు ఎక్కడ చెప్పలే పాలనను తిట్టుమని, భగవద్గీతలు ఎక్కడ చెప్పలే, భగవంతుడు కూడా ఎక్కడ చెప్పలే. అన్ని మతాలు అన్ని వర్గాలు అందరు బాగుండాలని మేము చెప్తున్నాం. మీ ఓట్ల రాజకీయం కోసం, చిల్లర రాజకీయాల కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పెద్ద పూజ చేస్తాం, యాగం చేస్తాం, ఏం చెప్తారండి? దాని ముగింపులో బ్రహ్మాండంగా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాం గో బ్రాహ్మణేన శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోభవంతు అని చెప్తారు. అంటే సమస్త లోకంలో ఉండేటువంటి మనుషులే కాదు, అన్ని వర్గాల మనుషులే కాదు, సమస్త జీవరాశి సమస్తం కూడా కళ్యాణంగా సంతోషంగా ఉండాలని చెప్పి చెప్తారు. కానీ నువ్వు ముస్లింలను తిట్టు, నువ్వు క్రైస్తవులను తిట్టు, ఇదా మీరు చెప్పే రాజకీయం. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పరిచయాలు మానుకొని ఇప్పటికైనా రాజకీయ ఎజెండా మనం తీసుకోవాలి, ప్రజలతో ముందుకు పోవాలి. మీ అందరు నేను ప్రార్థించేది స్థానిక సమస్యలు మనం పరిష్కారం చేసుకుంటాం. ఒకటే మాట నేను మీకు మనవి చేస్తాను. మొన్ననే ఎలక్షన్లో మీరు మమ్మల్ని గెలిపించినారు, 5 ఏళ్ళు పరిపాలన చేయాలి. మరొక బండి ముందట్టుకోవాలంటే 2 కోళ్ళాగాలు కట్టాలి, లేకపోతే 2 దున్నపోతులు కట్టాలి. కానీ ఒక పక్క దున్నపోతును, ఇంకో పక్క కోళ్ళాగాని కడతా అంటే బండి ముందరికి పోదు. మొన్న ఎమ్మెల్యేలందరినీ గెలిపించినారు, ఇప్పుడు ఎంపీలను కూడా 16 మీరు ఎంపీలను మీరు గెలిపించాలి. ఆ శక్తితోని ఆ బలంతోని రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే కాదు, ఖచ్చితంగా దేశానికి కూడా ఒక మార్గదర్శనం చేద్దాం, దేశాన్ని బాగు చేద్దాం. దానికి మీ దీవెన మీ సహకారం కావాలని ఈ ఎన్నికల్లో రేపు అభ్యర్థుల్ని నేను 21వ తారీఖు నాడు అందరినీ కూడా ప్రకటించబోతా ఉన్నాను. నిజామాబాద్ లో కూడా అభ్యర్థిని ప్రకటించబోతాం. ఎవరు అభ్యర్థి అయినా సరే దయచేసి మీ దీవెన ఇచ్చి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు ఎండ చాలా వేడిగా ఉంది, అయినప్పటికీ మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి స్వాగతం తెలిపినందుకు మీ అందరికీ, ఈ సభ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.